హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించింది రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి, ఎలా ఫీ పే చేయాలి అనేది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీబీఐ అనే వెబ్సైట్ ఉంటుందండి, మనకు కింద లింక్ కూడా ఇస్తాను. రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అండ్ పక్కన చూసుకున్నట్లయితే రీవెరిఫికేషన్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది రెండు అయితే ఉంటాయండి మనకు. రీవెరిఫికేషన్ అంటే కింద పేపర్ మొత్తం రీవెరిఫికేషన్ చేస్తారు, అలాగే రీకౌంటింగ్ అంటే ఓన్లీ కౌంట్ మాత్రమే చేస్తారు మార్క్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే రీవెరిఫికేషన్ అంటే మనం ఏంటి అంటే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి అయితే నేను ఇచ్చేసి పక్కన గెట్ డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం మెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఇచ్చుకోవాలండి, ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు. హాల్ టికెట్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అప్పుడే ఫెచింగ్ అవుద్ది. గెట్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అయితే షో చేస్తుంది. సో నేను క్లిక్ చేస్తాను ఒకసారి. క్లిక్ చేయగానే ఇలా డేటా అయితే, స్టూడెంట్ డేటా అయితే వచ్చింది. ఇలా రాగానే, డేటా రాగానే మనం చూసుకోవాలి సబ్జెక్ట్స్ కోడ్స్ అయితే ఉంటాయి, ఎక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ నేమ్, రోల్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే వాళ్ళ యొక్క స్టడీ యొక్క కాలేజ్ నేమ్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఎన్ని సబ్జెక్టులు కావాలి, అక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్ట్స్ అనేది ప్రతి సబ్జెక్ట్స్ ఉన్నాయండి మనకు. ఈ వొకేషనల్ కాబట్టి అవి, ఒకవేళ ఒక సబ్జెక్ట్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకు 1300 రీవెరిఫికేషన్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ కాబట్టి మనకు 1300 అయితే పడడం జరుగుతుంది అన్నమాట. అది కూడా ఒక సబ్జెక్ట్కి మాత్రమే. పేపర్ మొత్తం రీకౌంటింగ్తో పాటు రీవెరిఫికేషన్ చేస్తారు, మళ్ళీ మొత్తం స్క్రిప్ట్ పేపర్స్ మొత్తం చెక్ చేస్తారన్నమాట. 1300 అయితే పడుతుంది మనకు ఒక పేపర్కి. మొత్తం పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, బట్ ఈ స్టూడెంట్కి 2 పేపర్స్ మాత్రమే కావాలి కాబట్టి 2 పేపర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. 2 పేపర్స్కి అయితే మనకి ఎంత ఖర్చు అవుతుంది, 1300 2600 అయితే అవుతుంది అన్నమాట. 2600 అవుతుంది. సో ఈ స్టూడెంట్కి అయితే 2 పేపర్స్ అయితే కావాలి కాబట్టి 2 పేపర్స్ సంబంధించిన అమౌంట్ వేసి ఆటోమేటిక్గా అమౌంట్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. పక్కన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో ఈ స్టూడెంట్ యొక్క అడ్రస్ ఎక్కడ, అంటే తన కమ్యూనికేషన్ ఉండేది ఎక్కడ, తను రెసిడెన్షియల్ స్టేటస్ ఎక్కడ స్టే చేసేది అనే అడ్రస్ అయితే మనం ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అయితే నేను ఒకసారి ఎంటర్ చేస్తాను. ఇలా డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత పక్కన పిన్ కోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. పిన్ కోడ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ అండ్ పే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అండ్ అని పే ఆప్షన్ మీద ఒకసారి రీచెక్ చేసుకొని సబ్మిట్ అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ అబౌవ్ కరెక్ట్ డీటెయిల్స్ అంటే కరెక్ట్ అని సబ్మిట్ అయితే చేసేయాలన్నమాట. ఎర్రర్ వచ్చినట్టుంది, ఇంకోసారి మనం ట్రై చేద్దామండి. డీటెయిల్స్ అయితే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవుతున్నాను, డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తాను. కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మనకు ఆ ఇబ్బంది వస్తుంది. అలాగే సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది. పేమెంట్లో యూపీఐ పేమెంట్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది. ఈ డెబిట్ కార్డు కూడా చేసుకోవచ్చు, యూపీఐ కూడా చేసుకోవచ్చు. నేను యూపీఐ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నానండి. యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటాను, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 5 రూపీస్ కూడా మళ్ళీ కట్ అవుతుంది. ఇలా యూపీఐ పేమెంట్స్ మనకు అక్కడ యూపీఐ ఐడి అయితే ఇచ్చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రాసెస్ అవుతుందండి. ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది, రీవెరిఫికేషన్ సంబంధించింది. రీకౌంటింగ్ మార్క్స్ అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్లో చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. సో ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది, పేమెంట్ సక్సెస్ఫుల్లీ, అది కొంచెం స్క్రీన్ షాట్ అయినా తీసుకోవాలి, లేదు అంటే కింద సేవ్ అయినా చేసుకోవాలి. కింద చూసుకున్నట్లయితే ఈ పేమెంట్ అయింది మొత్తం ఇచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో రిసిప్ట్ కూడా మనం ఏం చేసుకోవాలంటే కైనా ప్రింట్అవుట్ తీసి స్టూడెంట్కి ఒకటి ఇచ్చేసి ఇంకోటి మన దగ్గర సేవ్ చేసుకుని ఉంచితే మంచిదండి, తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేసి అది పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, వాళ్ళు ప్రింట్అవుట్ అయితే ప్రింట్అవుట్ ఇచ్చేవచ్చు అన్నమాట. సో ఇది అండి ఓన్లీ రీవెరిఫికేషన్ సంబంధించిన ఆప్షన్కి సంబంధించింది మాత్రమే. అంటే పేపర్ మొత్తం వాల్యుయేషన్ చేస్తారు, ఫస్ట్ నుండి పేపర్ మొత్తం చేస్తారనమాట. ఎవరైతే ఒక 5 మార్క్స్ 6 మార్క్స్ ద్వారా పోతారో వాళ్ళు కొద్దిగా, లేదు బాగా రాసినా సబ్జెక్ట్స్ పోయినా సరే అలా ఇచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి వాళ్ళకి సంబంధించింది ఏంటి అంటే రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్. పక్కన చూసుకున్నట్లయితే రీకౌంటింగ్ మార్క్స్ ఉన్నాయి కదా, సో సేమ్ అండి, సేమ్ డేటా ఇచ్చేసి. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సబ్జెక్ట్ అన్నీ ఎంచుకోవచ్చు. బట్ ఏంటి అంటే కానీ
దీనికి తక్కువ మార్క్స్తో పోతున్నాం. ఓన్లీ మార్క్స్ ఒకటే కౌంట్ చేస్తాడు. 260 రూపీస్ అయితే పడుతూ ఉంది ఒక సబ్జెక్ట్కి. రెండు సబ్జెక్టులు కూడా ఎంచుకోవచ్చు, అలా ఎన్ని సబ్జెక్టులు అయినా ఎంచుకోవచ్చు. యాడింగ్ అవుతూ ఉంటుంది, 260 రూపీస్ అనేది యాడింగ్ అవుతూనే ఉంటుంది. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతి సబ్జెక్ట్ కూడా ఎంచుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్ ఎంచుకున్నట్లయితే మనకు 1300 వాల్యూ పడుతుంది అన్నమాట. అయితే మీకు చూపించడం కోసమే యాడ్ చేశానండి. ఇదండి ప్రాసెస్ అయితే మన కంప్లీట్గా రీకౌంటింగ్ మార్క్స్ గురించి, రీవెరిఫికేషన్ గురించి తెలియజేశాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఇంకా రైజ్ అయినట్లయితే, పేమెంట్ విషయంలో ఇబ్బంది ఉన్నట్లయితే, సబ్జెక్ట్ సెలక్షన్ విషయంలో అయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీరు నాతో టెక్స్ట్ చేయొచ్చు. సో మొత్తం డౌట్స్ అయితే క్లియర్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ సప్లిమెంటరీ ఎలా ఫీ పే చేసుకోవాలనే విషయం పైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.